హలో, వెల్కమ్ టు టాలీవుడ్ సినీ టాకీస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రముఖ సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ఆచార్య మూవీలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సంగతి విదితమే. తనయుడు మెగా పోస్టర్ రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇందులో ముందుగా త్రిషను హీరోయిన్గా అనుకోగా కొన్ని కారణాలతో ఆమె ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. ఆమె స్థానంలో కాజల్ అగర్వాల్ను ఎంపిక చేసింది చిత్ర యూనిట్. అయితే ఈ సినిమాలో చిరుతో పాటు రామ్ చరణ్ తేజ్ కూడా నటిస్తున్నాడు. రామ్ చరణ్ కు తోడుగా బాలీవుడ్ భామ కియర్ అద్వానీని తీసుకున్నట్లు సమాచారం. అయితే గతంలో కాజల్ అగర్వాల్ చిరుతో రీఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150లో నటించింది. మరోవైపు కియర్ అద్వానీ వినయ విధేయ రామ సినిమాలో చరణ్తో ఆడిపాడింది. ఇకపోతే మంచి కమర్షియల్ ఎలిమెంట్స్తో మెగా అభిమానులు కోరుకునే అన్ని అంశాలతో దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని తెలుస్తుంది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతానికి హైదరాబాద్ చివర్లలో జరుగుతుంది. దేవాదాయ భూముల పరిరక్షణ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతున్నట్లు టాక్. ఈ సినిమాలో రెజీనా స్పెషల్ సాంగ్తో ఉర్రూత లూగించబోతోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. ఇవి ఈరోజు ఫిల్మీ అప్డేట్స్. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్తో కలుసుకుందాం.